ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ని చూపిస్తారు. అందులో ఎరన్, ఆర్మిన్, రైనర్ ఇంకా బెర్తోత్ ఎక్కడికో వెళ్తున్నారు. అయితే వాళ్ళు ఒకరిని ఒకరు అడుగుతున్నారు సర్వే కాప్స్ లో ఎందుకని జాయిన్ అయ్యారని. అయితే ఎరన్ అంటాడు, నేను అన్ని టైటన్స్ ని డిస్ట్రాయ్ చేస్తాను, ఒక్క టైటన్ ని కూడా వదలను. అయితే రైనర్ అంటాడు, ఇది చాలా కష్టం కానీ నాకు నమ్మకం ఉంది, నువ్వు ఇది చేయగలవు. ఇక ప్రెసెంట్ టైమ్ లో ఎరన్ చాలా కోపంగా టైటన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి రైనర్ మీద అటాక్ చేస్తాడు. ఇక తర్వాత వాళ్ళిద్దరూ కింద పడతారు. అప్పుడు మికాసా ఆలోచిస్తుంది, అసలు నేను ఎందుకని వాళ్ళిద్దరు తలని నరకలేకపోయాను, అసలు ఎందుకని చేయలేకపోయాను, ఒకవేళ నేను అలా చేస్తుంటే అంత ఈజీగా అయిపోయేది. మరోవైపు బర్తోర్తో సర్వే కాప్స్ మీద అటాక్ చేస్తాడు. ఇక ఎమిర్ తో పాటు మరొక సైనికుని తన నోట్లోకి వేసుకుంటాడు. హాంజీ అందరికీ చెప్తుంది, ఇప్పుడు మనకి మంచి ఛాన్స్ దొరికింది, ఇప్పుడు కొలస స్టాటన్ ఎక్కడికి పారిపోలేదు, కాబట్టి మనందరం ఒకేసారి కొలస స్టాటన్ మీద అటాక్ చేద్దాం. అప్పుడు వాళ్ళందరూ కొలస స్టాటన్ మీద అటాక్ చేయడానికి వెళ్తారు. అయితే వాళ్ళందరూ ఒకేసారి అతని మెడ మీద అటాక్ చేయడానికి వెళ్తారు. అప్పుడే బెర్తోతో స్ట్రీమ్ ని రిలీజ్ చేస్తాడు. దీని వల్ల అందరూ దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంత వేడి గాలి వల్ల కొలస స్టాటన్ మీద 3D మూమెంట్ గేర్ పనిచేయటం లేదు. హాంజీ అంటుంది, అతను మాయమైపోతున్నాడా? ఆర్మిన్ అంటాడు, ఒకవేళ అతను పారిపోవాలనుకుంటే ఈ పాటికి పారిపోయేవాడు, అతను కేవలం అతని అతను కాపాడుకుంటున్నాడు. హాంజీ అందరితో అంటుంది, ఇప్పుడు మనం ఏం చేయలేము, కానీ కాసేపటి తర్వాత అతను ఖచ్చితంగా బయటికి వస్తాడు, అప్పుడు మనం అతన్ని ఖచ్చితంగా చంపేద్దాం, మనం అతన్ని పట్టుకోవాలని రిస్క్ చేయకూడదు. అప్పుడు హాంజీ తన టీమ్ ని 2 teams గా డివైడ్ చేసి ఒకటేమో బెర్తోత్ ని చంపటానికి, మరొకటి రైనర్ ని చంపటానికి. ఇక తర్వాత హాంజీ ఒక టీమ్ తీసుకుని రైనర్ దగ్గరికి వెళ్తుంది. అయితే సాసా సుహా తప్పింది, అందుకని కోని సాసాని తీసుకుని వెళ్తున్నాడు. అయితే ఇస్టోరియా ఎమీర్ చనిపోలేదు అని ఏడుస్తూ అంటుంది. నీఫా అంటుంది, ఒకవేళ ఎమీర్ బతుకుంటే మేము తనని కాపాడటానికి ట్రై చేస్తాం. అప్పుడు కోని అంటాడు, బెర్తోత్ ఇంకా రైనర్ దగ్గర 3D గేర్ లేదు, వాళ్ళని కూడా కాపాడనికే ట్రై చేయని అంటాడు. ఇది విని నీఫా షాక్ అవుతుంది, ఎందుకంటే కోనికి తెలియదు బెర్తోత్ ఇంకా రైనర్ గురించి, అతనికి తెలియదు. మరోవైపు రైనర్ ఎరన్ ముఖం మీద గట్టిగా కొడతాడు. అప్పుడు ఎరన్ దూరంగా వెళ్లి పడతాడు. అయితే కింద పడిన తర్వాత ఎరన్ అనుకుంటాడు, నాకు రైనర్ ఎప్పుడు తన స్ట్రెంత్ ని చూపించలేదు, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో కూడా అతను తన ఫుల్ స్ట్రెంత్ ని చూపించలేదు, నేను ఎప్పుడు రైనర్ ని ఒక గొప్ప కెప్టెన్ లాగా చూసేవాడిని, రైనర్ ఎప్పుడు ఫోకస్ గా పనిచేసేవాడు, నీలాగా స్ట్రాంగ్ గా కావాలని నేను ఎప్పుడు అనుకునేవాడిని, నా హీరో నువ్వే రైనర్. అప్పుడు రైనర్ అటాక్ చేయడానికి వస్తున్నాడు. అప్పుడే మికాసా వచ్చి రైనర్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు మికాసా బ్లేడ్స్ ఇరిగిపోయాయి. అప్పుడు ఎరన్ లేచి మళ్ళీ రైనర్ మీద అటాక్ చేస్తాడు. అయితే అటాక్ వల్ల రైనర్ కి ఏమీ కావటం లేదు. అప్పుడు రైనర్ మళ్ళీ ఎరన్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు ఎరన్ కింద పడిన తర్వాత లేస్తూ అనుకుంటాడు, రే రైనర్ చెత్త మొక్కపోడ, నీలాంటి చెత్తగాల వల్లనే మా జీవితాలు ఈ విధంగా మారిపోయాయి, నీ ముఖం చూస్తేనే చాలా గబ్బుగా అనిపిస్తుంది, రైనర్ సన్ ఆఫ్ ఎ బిచ్, మిమ్మల్ని ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేస్తాను. అలా చెప్పి అతను వాన్ మారియా ఇంకా వాళ్ళ మదర్ ఎలా చనిపోయిందో గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు ఎరన్ రైనర్ మీద గట్టిగా అటాక్ చేస్తాడు. అప్పుడు రైనర్ మళ్ళీ రివర్స్ గా అటాక్ చేస్తాడు. ఈ అటాక్ వల్ల ఎరన్ చాలా దూరంగా వెళ్లి పడతాడు. అప్పుడు ఎరన్ తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ యానీ ఎరన్ ని కొట్టి పడేసింది. ఎరన్ అంటాడు, కాస్త మెల్లగా చెయ్యి యానీ. యానీ అంటుంది, నువ్వు నా మీద అటాక్ చేయడానికి వస్తుంటే నేను అనుకుంటాను నువ్వు నీ ఫుల్ పవర్ ని యూజ్ చేస్తావని, అయినా కానీ నేను ఒక అమ్మాయిని, అంతేకాకుండా నేను చాలా వీక్ గా ఉన్నాను, నేను నా సాఫ్ట్ బాడీని కాపాడుకోవాలి. ఎరన్ అంటాడు, నువ్వేసే జోక్ అసలు బాగాలేదు, ఒకవేళ నువ్వు వీక్ అయితే నేనెందుకని కింద పడ్డాను. అప్పుడు యానీ ఎరన్ కి ఒక టెక్నిక్ ని చూపిస్తుంది, ఒకవేళ నీ ఎనిమీ నీకన్నా చాలా పవర్ఫుల్ గా ఉంటే నువ్వు ఈ టెక్నిక్ ని యూజ్ చేయవచ్చు. అప్పుడు యానీ ఎరన్ మీద తన టెక్నిక్ ని యూజ్ చేస్తుంది. ఇక తర్వాత ఎరన్ ని తన చేతులతో లాక్ చేస్తుంది. అప్పుడు రైనర్ సడన్ గా ఎరన్ మీద పడతాడు. అప్పుడు యానీ పక్కకి వెళ్ళిపోతుంది. అయితే రైనర్ ని పడేసింది మికాసా. మికాసా యానీ ని తన టెక్నిక్ ని తన మీద యూజ్ చేయమని అడుగుతుంది. యానీ అంటుంది, ఈ టెక్నిక్ మనుషుల మీదనే పనిచేస్తుంది, కానీ చూద్దాం ఈ టెక్నిక్ జంతువుల మీద పనిచేస్తుందో లేదో. ఇక వాళ్ళిద్దరూ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. ఇక ఎరన్ ఆ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి బయటికి వచ్చి అనుకుంటాడు, ఇదంతా నాకెందుకని జరుగుతుంది, అంటే నేను ఇక్కడ చనిపోతానా? ఆర్మిన్ అంటాడు, ఎరన్ నువ్వు గోడ దగ్గరికి రా, నువ్వు రైనర్ తో ఫైట్ చేసి గెలవలేవు. అప్పుడు ఎరన్ ఆర్మిన్ ని పట్టించుకోకుండా రైనర్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు ఎరన్ రైనర్ అటాక్ నుంచి తప్పించుకొని రైనర్ మీద యానీ టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. అలానే అంటాడు, నాకు తెలీదు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారని, కాని
మీరు ఒక పెద్ద తప్పు చేశారు. అదేంటంటే మీరు నాకు ఫైట్ చేయటం నేర్పించారు. అప్పుడు రైనర్ ఎరన్ ని పక్కకి నూకనికి ట్రై చేస్తాడు. అప్పుడు ఎరన్ రైనర్ మీద సంబీసన్ లాక్ ని యూజ్ చేస్తాడు. అలానే అతను ఆర్మన్ ని ఇరుగొట్టనికి ట్రై చేస్తాడు. అప్పుడు రైనర్ తప్పించుకోనికి ట్రై చేస్తాడు. అయితే ఎరన్ అతని కింద పడేసి రైనర్ చేయిని ఇరుగొట్టి పక్కన పాడేస్తాడు. ఆర్మిన్ అంటాడు, వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేయాలని అనుకుంటున్నారు. ఎరన్, నువ్వు ఇలానే ఫైట్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు ఎరన్ గోడ దగ్గరికి వస్తాడు. అప్పుడు రైనర్ కూడా అతని దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు అక్కడికి కెప్టెన్ హానిస్ వస్తాడు. అతను కొలసస్ టైటన్ ని చూసి చాలా షాక్ అవుతాడు. అసలు ఈ కొలసస్ టైటన్ ఇక్కడ ఏం చేస్తుంది? అవును, ఎరన్ ఎక్కడ? ఇస్టోరియా అంటుంది, పక్కన సైడ్ ఉన్నాడు. అప్పుడు తను ఎరన్ టైటన్ ని చూస్తాడు. హాన్జీ ఎరన్ తో అంటుంది, ఎరన్, నువ్వు రైనర్ ఒక కాల్ ని ఇరుగొట్టేసేయి, నువ్వు ఇది చేస్తే మనం అతన్ని ఓడించవచ్చు. అప్పుడు ఎరన్ తల ఊపి సరే అని అంటాడు. అప్పుడే రైనర్ తన కాలుకున్న ఆర్మర్ ని వదిలేస్తాడు. ఇలా చేయటం వల్ల తన స్పీడ్ చాలా పెరిగింది. ఇక అంతే స్పీడ్ గా వచ్చి ఎరన్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు ఎరన్ రైనర్ మీద మళ్ళీ సంబిషన్ లాక్ ని యూజ్ చేస్తాడు. హాన్జీ అంటుంది, ఆర్మర్ కి కొన్ని ప్లేసెస్ లో జాయింట్స్ ఉంటాయి. ఇది విని మికాసా రైనర్ కాలుకున్న జాయింట్స్ ని కట్ చేస్తుంది. ఇక రైనర్ కాలుకున్న జాయింట్స్ కట్ కావటం వల్ల రైనర్ లేవలేకపోతాడు. అప్పుడు ఎరన్ తన సంబిషన్ లాక్ తో రైనర్ మెడని ఇంకా ఆర్మర్ ని డిస్ట్రాయ్ చేయటం మొదలు పెడతాడు. అలానే అనుకుంటాడు, ఇక నేను గెలవగలను. అప్పుడు రైనర్ ఎరన్ ని కొంచెం కొంచెం ముందుకి లాక్కొని వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆగిపోయి గట్టిగా అరుస్తాడు. ఆర్మిన్ ఇంకా హాన్జీ అనుకుంటారు రైనర్ ఇలా ఎందుకు చేస్తున్నాడని. హాన్జీ అంటుంది, చుట్టుపక్కల ఏమైనా టైటన్స్ వస్తే చూడండి, ఎందుకంటే తను అనుకుంటుంది రైనర్ కూడా ఆనిలానే టైటన్స్ ని పిలుస్తాడేమోనని. అయితే ఆ ప్లేస్ లో ఎక్కడా టైటన్స్ లేవు. ఎరన్ అంటాడు, రైనర్ ఎవరైనా నీకు హెల్ప్ చేయడానికి రాకముందే నేను ఈ తలకాయని డిస్ట్రాయ్ చేస్తాను. అయితే అప్పుడే బెడతోతూ కదలటం మొదలు పెడతాడు. అప్పుడే తను ఎరన్ ఇంకా రైనర్ మీద పడుతూ తన నోరుని ఓపెన్ చేస్తాడు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కింద కామెంట్లో రాయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడటానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. నేను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఇక మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I need to kick the habit that my mind is breathing in.